ఎన్నికల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి సమంజసం కాదని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు దోసనపూడి సోమసుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐజేయు పిలుపు మేరకు జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే నేతృత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక బీవీఆర్ కళా కేంద్రంలో శుక్రవారం నిరసన దినం పాటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు 50 లక్షల రూపాయలు బీమా చెల్లించాలని అన్ని వర్గాలతో పాటు పాత్రికేయులు కూడా ఆర్థిక ప్యాకేజీ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పత్రికలు చెప్తా ఉంటే ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు ఎలా అయితే రోడ్ల మీదకి వచ్చి విధి నిర్వహణలో పనిచేయాల్సి వస్తుందో అదే రకంగా జర్నలిస్టులు కూడా విధి నిర్వహణ కోసం రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. వాళ్ళు రెడ్ జోన్లోకి వెళ్ళి న్యూస్ కవర్ చేయాల్సి వస్తుంది, కంటైన్మెంట్ జోన్లకు వెళ్ళి న్యూస్ కవర్ చేయాల్సి వస్తుంది, అలాగే హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్స్ డాక్టర్స్ పేషెంట్స్ వీళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి జర్నలిస్టులు కృషి చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన దురదృష్టం సోషల్ మీడియా విస్తారంగా ప్రజల దగ్గర ఉంది, కానీ సోషల్ మీడియాలో వచ్చే సమాచారం 95% అబద్ధపు సమాచారాలు ఇస్తుంది. సోషల్ మీడియా వాట్సాప్లు కానీ ఫేస్బుక్లు కానీ లేకపోతే ఏదైనా సరే ఈ సామాజిక మాధ్యమాల్లో కరోనా కష్టకాలంలో తప్పుడు సమాచారం ప్రజలకు వెళ్తే వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. ఏ రకరకాల వైద్యాలు ఎవరికాళ్ళు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ సైంటిస్టులు రకరకాల వైద్యాలని సూచించి సోషల్ మీడియాలో పెడతా ఉంటే అది ప్రజలను పక్కదారి పట్టిస్తుంది. అలాగే కరోనా గురించి కూడా రకరకాల తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసింది సోషల్ మీడియా. మరి అలాంటి పరిస్థితుల్లో సరైన సమాచారాన్ని అధికారికంగా ప్రభుత్వం కానీ అధికారికంగా డాక్టర్లు కానీ అధికారికంగా శాస్త్రవేత్తలు కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఏదైతే చెప్తుందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి ఒక అవగాహన పెంపొందించడానికి ప్రజల్లో చైతన్యం కల్పించడానికి మరి మీడియా చేసినటువంటి కృషిని అంతర్జాతీయ సంస్థల్లో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఈ మధ్యకాలంలో గుర్తించి మరి నిజంగా జర్నలిస్టులను కరోనా వారియర్స్గా ప్రకటించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది.